నంద్యాల కాకినాడ ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన నేత వైసీపీలో రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలక నేత కర్ణం బలరాం వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. చిరకాల ప్రత్యర్థి అయిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ టీడీపీలో చేరడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి కర్ణం బలరాం టీడీపీలో కొనసాగిన ఎన్నికల నాటికి టీడీపీ జెండాని పీకేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి కర్ణం బలరాం వైసీపీలోకి రావడం దాదాపుగా ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేతలతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు వైసీపీ నేతలతో టచ్లో ఉంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేతలంతా వైసీపీలోకి వస్తే వైసీపీ 2019 ఎన్నికల్లో తిరుగుండదని అధిష్టానం భావిస్తుంది. మరి దీనికి పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయో మనం వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.